హాయ్ యుస్, వెల్కమ్ టు సత్య ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీ. నేను విశ్వపతి, హైదరాబాద్లో జీకే అండ్ కరెంట్ అఫేర్స్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను. సో లాస్ట్ ప్రీవియస్ సెషన్లో మనము కొన్ని అంతర్జాతీయ సంస్థలు, వాటి సమావేశాలపైన, వాటిలో ఉన్నటువంటి సంబంధాలపైన, దేశ మన రిలేషన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ పైన ఐఆర్పైన డిస్కస్ చేశాం. ఈ సంబంధించిన సెషన్లో మరికొన్ని అంతర్జాతీయ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ పైన డిస్కస్ చేద్దాం. ఇందులో ఒక ప్రధానమైనటువంటి కూటమిల పైన మనం డిస్కస్ చేద్దాం ఈరోజు. ఒకటి, మనకందరూ తెలుసు యుఎస్సీ లో జీ సెవెన్ యొక్క సంబంధించినటువంటి విషయం. జీ సెవెన్ అంటే ఇక్కడ గ్రూప్ ఆఫ్ సెవెన్ గా పిలుస్తారు. గ్రూప్ ఆఫ్ సెవెన్ అభివృద్ధి చెందిన దేశాల కూటమిని మనం G7 గా పిలుస్తారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాల కూటమిని మనం G7 అని పిలుస్తారు. అయితే G7 అనే కూటమి అనేది గతంలో G8గా పిలిచేవారు. G7 కూటమిని గతంలో G8గా పిలిచేవారు. ఇనీషియల్గా చెప్పాలంటే అసలు 1975లో G6 అనేది ఏర్పడింది. 1975లో ఈ పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలు కలిసి ఏర్పాటు చేసుకున్న కూటమి 1975లో G6 అంటాం. G6లో ఉన్న దేశాలు ఏవంటే అమెరికా బ్రిటన్ తర్వాత ఫ్రాన్స్ తర్వాత జర్మనీ తర్వాత ఇటలీ తర్వాత జపాన్, ఇవి మొత్తము ఈ 6 దేశాలు G6గా ఉండేవి. తర్వాత కాలంలో కెనడా చేరడం వల్ల ఏమైందంటే G7గా, తర్వాత రష్యా చేరడం వల్ల, ఈ రెండు కంట్రీస్ చేరడం వల్ల ఏమైందంటే మొత్తం G7గా మారడం జరిగింది. G8గా మారడం జరిగింది. అంటే G6 దేశాలు కెనడా రష్యా చేరడం వల్ల G8గా మారింది. చివరిగా దేశ రష్యా అయితే 2014లో ఈ క్రిమియా సంక్షోభం అనేది ఉంది. అంటే ఉక్రెయిన్ ప్రాంతంలోని, ఈ ఉక్రెయిన్లో దక్షిణ భాగమైన క్రిమియా రష్యా భూభాగంలో విలీనం కావడం చేత ఈ యొక్క అమెరికా వ్యూహాత్మకంగా ఏం చేసిందంటే రష్యాను బయటికి పంపించే కార్యక్రమాన్ని ప్రారంభించింది. దానివల్ల రష్యా అనేది బయటికి రావడం జరిగింది. 2018లో క్రిమియా సంక్షోభం కారణంగా రష్యా అనేది బయటికి రావడం జరిగింది. వెన్ రష్యా కమ్స్ అవుట్, ఎప్పుడైతే రష్యా బయటికి రావడం జరిగిందో, దెన్ దిస్ గ్రూప్ వీ కాల్డ్ యాజ్ ఏ G7. అప్పుడు ఏమైందంటే G7గా మారింది. సో ప్రస్తుతం ఉన్న G7 అదే అనమాట. రష్యా లేని G7, ప్రజెంట్ ఉన్న G7. కాబట్టి G7లో ఉన్న దేశాలుగా ఏం పిలుస్తామంటే అమెరికా, తర్వాత బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, తర్వాత ఏంటంటే కెనడా. సో ఇవి G7 యొక్క బ్యాక్గ్రౌండ్. ప్రపంచంలో అభివృద్ధి చెందినటువంటి దేశాల కూటమి, పారిశ్రామికంగా అభివృద్ధి చెందినటువంటి దేశాల కూటమిని మనము G7గా పిలుస్తారు. అయితే ఈ G7గా పిలుస్తున్నటువంటి దేశాల విషయాన్ని గమనించినట్టయితే ఇటీవల కాలంలో G7 సమావేశం అంటే 2018లో ఒక 2018 జూన్ 9-10లో మరి G7 సమావేశం అనేది ఎక్కడ జరిగిందంట. G7 సమావేశం ఎక్కడ జరిగిందంటే ఇది కెనడాలో జరిగింది. కెనడాలోని క్విబెక్ నగరంలో జరిగింది. కెనడాలోని క్విబెక్ నగరంలో ఈ G7 సమావేశం జరిగింది. 2018 జూన్ 9-10 కెనడాలోని క్విబెక్ నగరంలో జరిగింది. దీనికి G7 దేశాల నేతలు రావడం జరిగింది. సో G7 దేశాలు మరి ఎవరు అంటే ఇక్కడ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రావడం జరిగింది. తర్వాత అక్కడ కెనడా ప్రధాని ఎవరు అంటే జస్టిన్ ట్రూడో రావడం జరిగింది. అక్కడైతే కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో. తర్వాత నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఒకవేళ బ్రిటన్ ప్రధాని రావడం జరిగింది. బ్రిటన్కు ఆమె రెండో మహిళా ప్రధాని, ఆమె థెరీసా మే. బ్రిటన్కి రెండో మహిళా ప్రధాని, ప్రస్తుత ప్రధాని థెరీసా మే రావడం జరిగింది. ఫ్రాన్స్కు అతి చిన్న వయసులో అధ్యక్షుడిగా నియమితులైన వారు అతనే ఇమాన్యువల్ మేక్రాన్. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యువల్ మేక్రాన్ ఒకవేళ ఫ్రాన్స్ అధ్యక్షుడు రావడం జరిగింది. తర్వాత జర్మనీకి తొలి మహిళా ఛాన్సలర్ గా గుర్తింపు పొందిన వారు ఏంజెలా మెర్కెల్ రావడం జరిగింది. అయితే మరి ఇటలీ ప్రధాని రావడం జరిగింది. ఇటలీ ప్రధాని ఎవరు అప్పుడు ఎవరంటే పాలోని బెంతాని రావడం జరిగింది. అయితే ప్రజెంట్ ఇటలీ ప్రధాని మారడం జరిగింది. అతని పేరు గిసెప్పో కాంటే గిసెప్పో
గిసెప్పో గిసెప్పో కాంటే, ప్రజెంట్ ఉన్నటువంటి ఇటలీ అధ్యక్షుడు ఎవరంటే గిసెప్పో కాంటే. సో ఈ విషయాన్ని గమనించండి, గిసెప్పో కాంటే ప్రజెంట్ ఇతను, ప్రజెంట్ ప్రజెంట్ ఇటలీ ప్రధాని. అయితే గతంలో ఉన్నప్పుడు అప్పుడు ఉన్నప్పుడు ఎవరు ఉండేవారు అంటే ఆ సమావేశం టైంలో ఉండేవారు పాలోని, బెంతాని, ఒక కొత్త ప్రధాని రావడం జరిగింది ప్రజెంట్ ఇటలీకి, గిసెప్పో కాంటే. సో యుఎస్ ఆ విషయాన్ని గమనించండి. అయితే మరి మరొక దేశం ఈ యొక్క జీసెవెన్ దేశం జపాన్. అంతేకాకుండా జీసెవెన్లో ఉన్నటువంటి జీసెవెన్ కూటమిలో ఉన్నటువంటి ఏకైక ఆసియా దేశం ఏదంటే జపాన్. జీసెవెన్ కూటమిలో ఉన్నటువంటి ఏకైక ఆసియా దేశం జపాన్. మరి జపాన్ ప్రధానమంత్రి షింజో అబే ఈ సమావేశానికి రావడం జరిగింది. షింజో అబే ఈ సమావేశానికి రావడం జరిగింది. మరి జీసెవెన్ దేశాల యొక్క ఉద్దేశం ఏంటి, ఎందుకు ఈ యొక్క అభివృద్ధి చెందిన దేశాలు అనే కూటమి ఏర్పాటు చేయడం జరిగింది, ఎందుకు ఈ పారిశ్రామిక అభివృద్ధి చెందిన దేశాల కూటమి ఏర్పాటు చేయడం జరిగిందంటే, ప్రపంచంలో ఈ అభివృద్ధి చెందుతున్న దేశాలకి ఏదైతే మూడో ప్రపంచ దేశాలుగా పిలుస్తున్నో వీటందరికీ మార్గనిర్దేశకం ఇవ్వడం, అంతేకాకుండా ఆర్థిక వ్యవస్థకు అభివృద్ధికి మార్గనిర్దేశకం చేయడం, దాంతోపాటుగా పేదరికంతో బాధపడుతున్నటువంటి దేశాలకి ఒక యొక్క అభివృద్ధి చెందిన దేశాలు సహాయం చేయడం, వివిధ సహాయ కార్యక్రమాలు చేపట్టడం, ఇది ప్రధానమైనదిగా జీసెవెన్ దేశాలు. అంటే ఇండైరెక్ట్గా వాళ్ళ యొక్క మార్కెట్ యొక్క విస్తరణ అనేది దీనిలో బ్యాక్గ్రౌండ్గా ఉంటుంది, కానీ వివిధ దేశాలకు సహాయం చేయడము, ఓకేనా, అభివృద్ధి చెందుతున్న దేశాలకి ఆర్థిక విషయాల్లో సహాయం చేయడము, పేదరికంతో ఉన్నటువంటి దేశాలకు సహాయం చేయడము, సమస్యలతో ఆ విధంగా ఉన్నటువంటి దేశాలకు సహాయం చేయడం అనే కోణంలో ఈ యొక్క కూటమి తన బాధ్యతలను నిర్వహిస్తుంది అన్నమాట. సో అది ఆ G7 సంబంధించిన విషయం. మనకి ఎగ్జామ్లో ఆడడానికి బిట్స్ ఎలా ఉంటాయి G7 కోణంలో అంటే, సో కింది వానలో G7లో సభ్యదేశం ఏది లేదా సభ్యదేశం కానిది ఏంది, అలాంటి బిట్స్ మనకు ఆడడానికి స్కోప్ ఉంది. సో మరి దాంతోపాటుగా మరొక అంశము, ఈ 2018లో G7 సమావేశం అనేది, 2018లో G7 సమావేశం అనేది కెనడా రాజధాని కిబెక్లో జరిగింది. అయితే మరి 2019లో ఈ G7 సమావేశం ఎక్కడ జరగబోతుంది అంటారు, 2019లో G7 సమావేశం ఎక్కడ జరగబోతుంది అంటే ఫ్రాన్స్లో జరగబోతుంది, ఫ్రాన్స్ దేశంలో జరగబోతుంది. సో వ్యూయర్స్ ఆ విషయాన్ని G7 విషయంలో గమనించాలి, G7 కోణంలో. సో ఇక మరొక అంశం ఈరోజు ఇంకా విశేషాలు పైన మనం తెలుసుకున్నట్లయితే, ఈ G7 కూటమిలో ఉన్నటువంటి దేశాలు మనం విషయం తెలుసుకున్నట్టయితే ఇవన్నీ కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చెందినవి. అయితే G7 కూటమిలోకి సభ్యదేశ హోదా గురించి ఒక 5 దేశాలు ప్రయత్నం చేస్తున్నాయి. G7 కూటమిలోకి సభ్యదేశ హోదా గురించి ఒక 5 దేశాలు ప్రయత్నం చేస్తున్నాయి. మరి ఈ సభ్యదేశ హోదా గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి 5 దేశాలను మనం ఏమంటామంటే G5 దేశాలుగా పిలుస్తారు. G7 కూటమిలోకి సభ్యదేశ హోదా గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి 5 దేశాలను మనం G5 దేశాలుగా పిలుస్తారు. ఆ G5 దేశాలు ఏవి అంటే, ఇండియా, చైనా, తర్వాత బ్రెజిల్, మెక్సికో, తర్వాత మరొక దేశం ఏంటంటే సౌత్ ఆఫ్రికా. సో మొత్తము ఈ 5 దేశాలు, అంటే ఈ 5 దేశాలు ఏం చేస్తున్నాయంటే మాకు కూడా సభ్యత్వం ఇవ్వండి అని చెప్పేసి G7కి రిప్రజెంటేషన్ చేస్తూ ఉన్నాయన్నమాట. సో సభ్యదేశ హోదా కావడం వల్ల ప్రపంచంలో గుర్తింపు వస్తుంది, పెట్టుబడుల యొక్క విస్తరణ పెరుగుతుంది, నలుగురికి సాయం చేయాలనే యొక్క విషయం కూడా ఆ దేశాలు ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన దేశాలుగా మారుతూ ఉంటాయి అన్నమాట. దాని యొక్క మెయిన్ మోటో అది. అయితే ఆ విషయం గమనించండి, ఇందులో ఇండియా ఉన్న విషయాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. మరి G5 విషయంలో ఎలాంటి బిట్స్ రాబోతున్నాయంటే 2 బిట్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఎలా అంటే అభివృద్ధి చెందిన దేశాల కూటమి లేదా పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాల కూటమి G7లోకి సభ్యదేశ హోదా గురించి ప్రయత్నిస్తున్న దేశాల కూటమి ఏమంటారంటే G5 అంటారు. అలా కాకుండా G5 కూటమిలో ఉన్న దేశం ఏది, G5 కూటమిలోని దేశం కానిది ఏంటి అని చెప్పేసి అన్నప్పుడు G5లో ఉన్నటువంటి ఇండియా, చైనా, బ్రెజిల్, మెక్సికో, సౌత్ ఆఫ్రికా అనే విషయాన్ని మనము వ్యూయర్స్ ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇది G7 గురించి మనకు ఎలాంటి ప్రశ్న వచ్చినా పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మనం చేసే విధంగా తయారయ్యాం. ఇక తర్వాత ఈ G7 కూటమి తర్వాత మరో కూటమి మనకి డిస్కస్ చేద్దాము,
అది G20 అంటాం. జీ ట్వంటీ మరి ఏంటి G20 అంటే? గ్రూప్ ఆఫ్ 20. G20 అంటే గ్రూప్ ఆఫ్ 20 అంటారు. G20 అంటే గ్రూప్ ఆఫ్ 20. ఈ గ్రూప్ ఆఫ్ 20 అనేది అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా ఉంటాయి. అభివృద్ధి చెందిన దేశాలు తర్వాత అభివృద్ధి చెందుతున్న దేశాలు ఈ సమూహాన్ని మనం ఏమని పిలుస్తున్నామంటే జీ ట్వంటీగా పిలుస్తున్నారు. సో వ్యూయర్స్ ఈ విషయాన్ని కూడా గమనించండి. అంటే దీని అర్థమైంది మనకి ఇందులో, అంటే ఈ యొక్క అభివృద్ధి చెందిన దేశాలు అయినటువంటి అమెరికా, కెనడా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్తో పాటు ఇండియా, చైనా, బ్రెజిల్, మెక్సికో, సౌత్ ఆఫ్రికా, ఇలా దేశాలు అంటే అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా ఇందులో భాగస్వామ్యం మొత్తము. సో ఈ అభివృద్ధి చెందిన దేశాల సమూహాన్ని మనము ఈరోజు G20గా పిలుస్తాం. మరి ఇలాంటి G20 అనేది బాగా పాపులర్ అయిన విషయాన్ని మనం గమనించండి. ఈ యొక్క 13వ G20, ఈ G20 కూటమి ప్రారంభించిన సంవత్సరం ఎప్పుడంటే 1999లో ఈ G20 కూటమి ఏర్పాటు చేయడం జరిగింది. మరి 13వ G20 సమావేశం నుండి మనం డిస్కస్ చేస్తాం. 13వ G20 సమావేశం అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్ లో జరిగింది. అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్ లో జరిగింది. మరి అది డేట్ ఎప్పుడంటే అది జీ ట్వంటీ సమావేశము నవంబర్ 30 నుండి డిసెంబర్ 1, 2018లో ఈ యొక్క 13వ G20 సమావేశం అనేది జరిగింది. అయితే ఈ 13వ G20 సమావేశానికి ఒక ఇతివృత్తం ఇవ్వడం జరిగింది. ఆ ఇతివృత్తం ఏంటంటే బిల్డింగ్ కాన్సెన్సస్ ఒక మంచి నిర్మాణం చేసుకోవాలంటే, మంచి నిర్మాణం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఒక దేశం యొక్క ఆర్థిక నిర్మాణం. కాన్సెన్సస్ ఫర్ ఫేర్ అంటే ఒక ఫేర్గా కావడం, ఇలాంటి అవకతవకలు, ఫేర్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఈ మధ్య కాలంలో మీకు తెలుసు ఎక్కువగా ఈ వర్డ్ మనం బాగా యూజ్ చేస్తున్నారు, సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిర అభివృద్ధి. అంటే నిజమైనటువంటి అభివృద్ధి, నిజాయితీతో ఉన్నటువంటి అభివృద్ధి, ఒక ఫేర్ అభివృద్ధిని, సస్టైనబుల్ డెవలప్మెంట్ని చేయడానికి ఒక మంచి బాధ్యతయుతమైనటువంటి నిర్మాణం చేసుకోవాలి. అంటే అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య మంచి సహకారంతో బిల్డింగ్ కాన్సెన్సస్ ఫర్ ఫెయిర్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అంట. సో ఈ థీమ్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మధ్యకాలంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కొన్ని వాటిని థీమ్స్ అడుగుతూ ఉన్నాడు. ఏవైతే సమావేశాలకు ఆ థీమ్స్ ఇతివృత్తాలు ఉంటాయో ఆ ఇతివృత్తాల్ని ఖచ్చితంగా మనం అధ్యయనం చేయాలంటే ఆ ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఆ యొక్క థీమ్ని మనము తెలుగులో పదాలని అర్థం చేసుకుంటే మనకి ఈజీగా గుర్తుంటుంది. అంటే బిల్డింగ్ కాన్సెన్సస్ ఫర్ అంటే ఒక మంచి బాధ్యతమైన నిర్మాణం చేసుకోవాలి, ఫెయిర్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఈరోజు సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే సుస్థిర అభివృద్ధి. అంటే ఒక రంగంలో అభివృద్ధి చెందడం కాదు, ఈరోజు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడమే మనం సుస్థిర అభివృద్ధి అంటాం. అంటే సుస్థిరమైన అభివృద్ధి చెందడం ఎందుకోసమంటే ఐక్యరాజ్య సమితి 2015లో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ప్రకటించడం జరిగింది. అయితే ఐక్యరాజ్య సమితి 2017ని మనము సుస్థిర అభివృద్ధి సంవత్సరంగా ఉంది. అయితే 2030 నాటికి ఈ ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలు సాధించాల్సినటువంటి లక్ష్యాలను పెట్టడం జరిగింది అనమాట. వాటి సుస్థిర అభివృద్ధి అంటాం. సో ఈ సుస్థిర అభివృద్ధిని సాధించడం అంటే ఈ సుస్థిర అభివృద్ధిలో ఒకనా సామాన్య ఒకనా అంటే కామన్ మ్యాన్ వరకు కూడా డెవలప్ కావడం, ఒక పారిశ్రామికవేత్త నుండి కామన్ మ్యాన్ వరకు దేశంలో అన్ని రంగాల వాళ్ళు అభివృద్ధి చెందడమే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలుగా పిలుస్తూ ఉంటాం. అన్నీ మొత్తం 17 ఉంటాయి, 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఉంటాయి. వాటిపైన మనం తర్వాత క్లాసుల్లో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపైన డిస్కస్ చేద్దాం. సో అది సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటాం. సో బిల్డింగ్ కాన్సెన్సస్ ఫర్ ఫెయిర్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ దీనిపైన చర్చించడం జరిగింది. అయితే ఈ సమావేశానికి ఎవరు హాజరయ్యారు? మన భారత్ తరఫున. ఎందుకోసమంటే G20లో భారత్ ఒక సభ్యదేశంగా ఉంది. మరి ఈ 2018లో జరిగినటువంటి G20 సమావేశానికి హాజరైన వారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది.
అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన యొక్క ప్రసంగంలో ఈ సమావేశంలో ప్రసంగించారు. ప్రసంగంలో ఒక విషయాన్ని చెప్పడం జరిగింది, అంటే 2022లో భారత్ G20 సమావేశాన్ని ఆ విధంగా మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి ప్రసంగించాడు. సో G20 సంబంధించినటువంటి దేశాధినేతలందరూ కూడా ఈ విషయానికి అగ్రీ కావడం జరిగింది. ఎందుకు భారత ప్రధాని 2022లోనే ఈ సమావేశాన్ని, అంటే 17th సమావేశం అవుతుంది అప్పుడు, మరి 2022లోనే ఈ సమావేశాన్ని భారత్ నిర్వహిస్తుంది అని చెప్పేసి ఆ విధంగా నిర్వహించడానికి ఎందుకు అతను ప్రతిపాదన చేయడం జరిగింది అంటే, 2022లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది అనమాట, 75 ఇయర్స్. సో వ్యూయర్స్ ఆ కోణంలో పెట్టిన మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 2022 నాటికి మనకి ఒక 75 ఇయర్స్ అయిన సందర్భంగా ఈ G20 సమావేశానికి మన భారతదేశం నిర్వహించడానికి G20 సభ్య దేశాలు అగ్రీ అవ్వడం, ఒప్పుకోవడం అనేది జరిగింది. సో కాబట్టి అడగడానికి ఆస్కారం ఉంది, 2022లో G20 సమావేశము ఎవరు నిర్వహించబోతున్నారంటే మన భారతదేశం నిర్వహించబోతుంది. 2022లో G20 సమావేశం మన భారత్ నిర్వహించబోతుంది. సో మరి ఆ విషయాన్ని మనం కోణాన్ని అధ్యయనం చేయాలి. తర్వాత 2014 G20 సమావేశం మరి 2019లో 2019 ఎక్కడ జరగబోతుందంటే జపాన్లో జరగబోతుంది. జపాన్లోని ఒసాకా నగరంలో ఈ 14వ G20 సమావేశం అనేది జరగబోతుంది. సో ఇది G20 కోణంలో మనకు అడగదగ్గట్టు. ఎలా అడుగుతారంటే 13వ G20 సమావేశం అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్లో జరిగింది. ఈ సమావేశ థీమ్ ఏంది అంటే బిల్డింగ్ కాన్సెన్సస్ ఫర్ ఫెయిర్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. అయితే 2022లో G20 సమావేశాన్ని నిర్వహించనున్న దేశం ఏదంటాడు, భారతదేశం. సో అదొకటి పెట్టి మనకు ఇంపార్టెంట్. 2019లో G20 సమావేశాన్ని ఎవరు నిర్వహించబోతున్నారు, ఏ దేశం అంటే జపాన్. జపాన్ దేశంలోని ఒసాకా అనే నగరంలో ఈ 2019లో G20 సమావేశం అనేది జరగబోతుంది. సో ఇది G20 విషయంలో ఎలాంటి బిట్స్ వచ్చినా మనకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పాయింట్ ఆఫ్ లో చేయడానికి ఆస్కారం ఉన్నటువంటి బిట్స్ ఇవి. G7, G20, G5 ఇలాంటి వాటిపైన మనం అధ్యయనం చేశాం. ఇక తర్వాత నెక్స్ట్ బాగా పేరొందినటువంటి కూటమి, ఇటీవల కాలంలో బాగా వార్తలు ఉన్నటువంటి కూటమి కూడా SCO అంటారు. SCO అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ షాంఘై సహకార సంస్థ రాసే ప్రయత్నం చేద్దాం. షాంఘై షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ షాంఘై సహకార సంస్థ. ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేది 1996లోనే ఏర్పాటు చేశారు, కానీ ఇది అధికారికంగా ప్రారంభించినట్టు ప్రకటించిన సంవత్సరం మాత్రం 2001. 1996లో ఏర్పాటు అయినప్పటికీ అధికారికంగా ప్రకటించింది మాత్రం 2001 నుండి. ఎందుకోసం అంటే 2001 నుండి SCO సమావేశాలు అనేది జరుగుతూ ఉన్నాయి. SCO షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యుఎస్ అందరూ తెలుసు. షాంఘై అంటే చైనా ఆర్థిక రాజధాని షాంఘై. సో చైనా ప్రధాన భాగస్వామిగా ఉండి ఆ విధంగా వ్యాపార భాగస్వామ్యం గురించి ఏర్పాటు చేయడం. ఓన్లీ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క ప్రధాన ఉద్దేశము ఏంటి అంటే ఇక్కడ ఓన్లీ ఆర్థిక సహకారమే కాదు, రాజకీయ సహకారం మరియు భద్రత సహకారం, అంటే పొలిటికల్ ఎకనామిక్ అండ్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఈజ్ ద మెయిన్ ఆబ్జెక్టివిటీ అండ్ పర్పస్ ఆఫ్ ది SCO షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. సో రాజకీయ, ఆర్థిక మరియు భద్రత సహకారం అనేది SCO కూటమి యొక్క ప్రధాన ఉద్దేశం. 2001లో ఈ యొక్క సమావేశం అనేది జరిగింది, ఈ యొక్క కూటమి అనేది ఏర్పాటు చేయడం జరిగింది అధికారికంగా. అయితే SCO దేశాల్లో ఉన్నటువంటి సభ్య దేశాలు ఏవి? SCO దేశాల్లో మనము గతంలో ఆరు ఉండేవి. 2017 జనవరి 1న SCOలో 2 దేశాలు చేరడం జరిగింది, అది ఇండియా పాకిస్తాన్. కాబట్టి వ్యూయర్స్ మీకు అర్థమైపోయింది, ప్రజెంట్ SCOలో ఉన్నటువంటి దేశాలు ఏంటంటే 6+2 ఏవంటే మొత్తం 8 దేశాలు ఉన్నాయి. అయితే ఈ 6 దేశాలు ఏవి? మరి ఇండియా పాకిస్తాన్ అనేది 7-8 దేశాలుగా ఉంటే ఈ 6 దేశాలు ఏదైనా ఒక దేశం మనకు తెలుసు, చైనా దేశం. ఎందుకోసమంటే
షాంఘైలో ఉంది, చైనా చెప్తున్నాం, తర్వాత రష్యా రష్యా రష్యా, తర్వాత మరో రెండు దేశాలు, మరో నాలుగు దేశాలు చూసినట్టయితే ఒకటి కజకిస్తాన్, కజకిస్తాన్ యువర్స్ బాగా చూడండి, కజకిస్తాన్, తర్వాత కిర్గిజిస్తాన్ 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 కిర్గిజిస్తాన్, తర్వాత మనం చూసినట్లయితే తజకిస్తాన్ 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 తజకిస్తాన్, తర్వాత ఉజ్బెకిస్తాన్ ఉజ్బెకిస్తాన్. సో మొత్తము మనకి ఎస్సీఓ సభ్య దేశాలు 8 అనమాట, చైనా రష్యా కజకిస్తాన్ కిర్గిజిస్తాన్ తజకిస్తాన్ ఉజ్బెకిస్తాన్ తర్వాత ఇండియా పాకిస్తాన్. యుఎస్ గమనించండి, ఎస్సీఓలో చివరిసారిగా చైనా దేశాలు ఏవి అంటాడు, ఇండియా పాకిస్తాన్. ఇండియా పాకిస్తాన్ 2016లోనే ప్రకటించడం జరిగింది అనమాట, ఎస్సీఓలో సభ్య దేశాలుగా చేరుతున్నట్లు ఆ విషయాన్ని ఆమోదించినట్లు. అయితే ఎస్సీఓలో సభ్య దేశాలుగా అధికారికంగా సమావేశంలో పాల్గొనడం ఎప్పుడు జరిగిందంటే 2017లో జరిగింది. ఓకేనా, ఆ విషయాన్ని యుఎస్ గమనించండి. అయితే తర్వాత మరి 2017 తర్వాత ఇటీవల కాలంలో 18వ ఎస్సీఓ సమావేశం 18వ ఎస్సీఓ సమావేశం జూన్ 9, 2018 ఈ 18వ ఎస్సీఓ సమావేశం ఎక్కడ జరిగింది అంటాడు. ఈ 18వ ఎస్సీఓ సమావేశం ఎక్కడ జరిగిందంటే చైనాలో జరిగింది, చైనాలోని కిండావోలో జరిగింది, చైనాలోని కిండావోలో జరిగింది. సో ఆ విషయాన్ని ఫ్యూచర్ మనం ఖచ్చితంగా యుఎస్ గమనించండి. అయితే ఈ సమావేశానికి భారత్ తరఫున ఎవరు హాజరయ్యారంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరు కావడం జరిగింది, దీంతో విషయం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ సమావేశంలో ఎస్సీఓ దేశాల మధ్య స్నేహ సంబంధాలని, భద్రతా సంబంధాలని, ఆర్థిక సంబంధాలని లేదా వాణిజ్య సంబంధాలని, రాజకీయ సంబంధాలని మెరుగుపరచుకోవడానికి ఒక పదాన్ని ప్రతిపాదించడం జరిగింది, సెక్యూర్ అనే పదాన్ని ప్రతిపాదించడం జరిగింది. సో యుఎస్ గమనించండి, సో ఇలాంటి ప్రశ్నలు కూడా అడుగుతూ ఉంటాడు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఏ సభ్య దేశాల మధ్య సహకారం గురించి సెక్యూర్ అనే పదాన్ని ప్రతిపాదించాడంటే ఎస్సీఓ దేశాల మధ్య, లేదా 18వ ఎస్సీఓ సమావేశం 2018లో చైనా రాజధాని కిండావోలో జరిగింది, చైనాలోని కిండావో అనే నగరంలో జరిగింది. అయితే ఇందులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక ప్రతిపాదించినటువంటి పదము సభ్య దేశాల గురించి అంటే సెక్యూర్ అనే దాన్ని ఆ విధంగా చేయడం జరిగింది. ఒక కోఆపరేషన్ అనేది వివిధ విభాగాల్లో ఎలా ఉండాలని చెప్పడమే సెక్యూర్ అంటారు. ఒక్కొక్క సంవత్సరం వర్డ్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది సభ్య దేశాల మధ్య సహకారం గురించి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరో అంశం పైన కూడా ఈ సమావేశంలో మాట్లాడడం జరిగింది, వ్యూయర్స్ గమనించండి. మరో విషయం అదేంటంటే బీఆర్ఐ ఇక్కడ రాసే ప్రయత్నం చేద్దాం వ్యూయర్స్కి. సో బీఆర్ఐ ఏర్పాటు కూడా అవసరం లేదు, బీఆర్ఐ ఏర్పాటుని తీవ్రంగా వ్యతిరేకించాడు అన్నమాట. చైనా ఏర్పాటు చేస్తున్నట్టు బీఆర్ఐ అవసరం లేదు, సభ్య దేశాల మధ్య మెరుగైన ఆర్థిక సంబంధాలు ఉండాలి, ఒక సహకార ధోరణి ఉండాలి అంటే బీఆర్ఐ ఏర్పాటుని మీరు రద్దు చేసుకోండి చైనాకు సూచించడం జరిగింది. ఇది అంతర్జాతీయ విషయాల్లో ఒక విషయంగా మనం పెరిగిన విషయంగా భావించాలి. ఎందుకోసమంటే ఈరోజు మీకు అందరికి వ్యూవర్స్ తెలుసు, మనము బ్రిక్స్ కానీ మిగతా దేశాలు చెప్తున్నప్పుడు చెప్పుకున్నాం ఏంటంటే చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడర్, చైనా మయన్మార్ ఎకనమిక్ కారిడర్, తర్వాత నేపాల్ను చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడర్ని ఆ విధంగా పొడిగించడం, చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడర్లో సౌదీ అరేబియాని ఇన్వైట్ చేయడం, ఇవన్నీ కూడా ఏంటంటే బీఆర్ఐని విస్తృతపరచడం. అంతేకాక ప్రపంచంలో మరి 60 దేశాల గుండా చైనా ఏం చేస్తుందంటే ఒక సిల్క్ రోడ్ని ఏర్పాటు చేస్తుంది, ఆ సిల్క్ రోడ్ను కూడా 60 దేశాలు కూడా ఒక వాణిజ్య మార్గాన్ని ఏర్పాటు చేస్తుంది, దాని అంతా కూడా మనం బీఆర్ఐగా పిలుస్తాం, బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ అంటారు. బెల్ట్ అంటే ఒక ప్రాంతం, రోడ్ అంటే రోడ్ రవాణా మార్గం, ఇనిషియేటివ్ అంటే ప్రోత్సహించడం. ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో గతంలో చైనా నిర్వహించినటువంటి సదస్సు ఏదంటే ఓబీఓఆర్ అనే సదస్సు, ఓబీఓఆర్ అంటారు, వన్ బెల్ట్ వన్ రోడ్ ఈ ఓబీఓఆర్కి 29 దేశాలు సపోర్ట్ చేయడం జరిగింది. సో ఓబీఓఆర్, సో మన భారతదేశం తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తుంది. ఎందుకోసం అంటే మనం కూడా ఇటీవల కాలంలో ఓకేనా మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ద్వారా ఎన్నో పరిశ్రమలు ప్రోత్సహిస్తున్నాం,
అంతేకాదు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వస్తున్నాయి, పరిశ్రమలు వస్తున్నాయి, మన దగ్గర కూడా ఉత్పత్తి వస్తుంది, వస్తువులు అవుతున్నాయి. మన మార్కెట్కి ఇది ఏమవుతుందంటే ఆటంకం కలుగుతుంది అన్నమాట. చైనా మార్కెట్ మన మార్కెట్ని విధంగా ఆటంకం కలిగిస్తుంది. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే పోటీ ఉండాలి గ్లోబలైజేషన్లో, కానీ సో ఇలాంటి వాటి వల్ల మాత్రం ఇబ్బందికరమైన వాణిజ్య ఇబ్బందులు తలెత్తున్నాయి. కాబట్టి భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ యొక్క 18వ ఎస్సీఓ సమావేశంలో ఈ బీఆర్ఏ ఏర్పాటును వ్యతిరేకించడం జరిగింది. బీఆర్ఏ అనగా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అంటారు, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. అందులో దానిలో నిర్వహించినటువంటి సదస్సు ఏదంటే ఓబీఓఆర్ అంటారు, ఒబోర్ అంటారు. ఒబోర్ అనగా వన్ బెల్ట్ వన్ రోడ్, వన్ బెల్ట్ వన్ రోడ్. సో యుఎస్ ఈ విషయాన్ని ఖచ్చితంగా మీరు మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇది 18వ సమావేశంలో జరిగినటువంటి సంఘటన. తర్వాత 18 సంబంధించిన సమావేశం తర్వాత 18వ సమావేశం తర్వాత నెక్స్ట్ మనకి జరగబోయే 19వ ఎస్సీఓ సమావేశం, 19వ ఎస్సీఓ సమావేశం 2019లో జరగబోతుంది. 2019లో 19వ సమావేశానికి ఓకేనా నిర్వహించనున్న దేశం, 19వ సమావేశాన్ని నిర్వహించనున్న దేశం ఏదంటే భారతదేశం. సో యుఎస్ ఆ విషయం కోణంలో కూడా చూసుకోవాలి. భారతదేశం 19వ సమావేశం, ఎస్సీఓ సమావేశం ఎక్కడ జరగబోతుంది, భారత్ తొలిసారిగా నిర్వహించనున్నది. సో కాబట్టి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ విషయంలో మనకు బిడ్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎలా అడగడానికి ఆస్కారం ఉంది. ఎస్సీఓ 2001లో ఏర్పాటు చేయబడింది. సో ఎస్సీఓ యొక్క సచివాలయం, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సచివాలయం ఎక్కడ కలదంటాడు, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సచివాలయం ఎక్కడ కలదంటే చైనా రాజధాని బీజింగ్లో కలదు, చైనా రాజధాని బీజింగ్లో కలదు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఒక చివరిసారిగా చేరిన దేశాలు అంటే ఇండియా, పాకిస్తాన్లు. ఓకేనా, ఈ సెక్యూర్ అనే పదాన్ని ప్రధాని నరేంద్ర మోడీ 18వ సమావేశంలో చెప్పడం జరిగింది. బీఆర్ఏ ఏర్పాటును కూడా ప్రధాని నరేంద్ర మోడీ వ్యతిరేకించడం జరిగింది. 19వ ఎస్సీఓ సమావేశం 2019లో భారత్లో నిర్వహించడం జరిగింది. సో ఇది ఒక విషయం. దాంతోపాటు ఇటీవల కాలంలో భారత్ కజకిస్తాన్ కలిసి, ఇటీవల కాలంలో భారత్ కజకిస్తాన్ దేశాలు కలిసి నిర్వహించినటువంటి సైనిక విన్యాసాలు ఏవి, 2018లో మొదటిసారిగా భారత కజకిస్తాన్ కలిసి నిర్వహించినటువంటి సైనిక విన్యాసాలు ఏదంటే కజింద్ అనే సైనిక విన్యాసాలు జరిపాయి. యుఎస్ ఆ విషయం గమనించండి, కజింద్ అనే సైనిక విన్యాసాలని భారత్ కజకిస్తాన్ దేశాలు కలిసి నిర్వహించాలనే విషయం తెలుసుకోవాలి. సో ఇది ఎస్సీఓ దేశాల విషయం. అయితే ఈ ఎస్సీఓ దేశాలు మరొక విషయం గమనించండి, ఎస్సీఓ దేశాల మధ్య కూడా ఎస్సీఓ దేశాలు పాల్గొని, ఎస్సీఓలోని 20 దేశాలు పాల్గొని ఆగస్టు 2018లో రష్యాలోని యూరల్ పర్వతాల్లో ఒక సైనిక విన్యాసాలు జరిగాయి. ఎస్సీఓ దేశాలు కలిసి ఆ విధంగా ఆగస్టు 2018లో ఒక సైనిక యూరల్ పర్వతాల్లో సైనిక విన్యాసాలు జరిగాయి. రష్యాలోని యూరల్ పర్వతాల్లో సైనిక విన్యాసాలు జరిపాయి. ఈ సైనిక విన్యాసాలను మనం ఏమని పిలుస్తున్నాం అంటే పీస్ మిషన్ గా పిలుస్తాం. పీస్ మిషన్ ఇది కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ లో, పబ్లిక్ సర్వీస్ కమిషన్ పాయింట్ ఆఫ్ లో వెరీ 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 మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ గా మనం భావించవచ్చు. ఎందుకోసం ఇంత చెప్పడం జరుగుతుంది, కారణం ఏంటి అంటే ఈరోజు మీకు గమనించండి, ఎస్సీఓలో సభ్య దేశాలు అంటే మీకు ఐడియా వచ్చేసింది ఏంటి, చైనా రష్యా, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, చివరి రెండు దేశాలు తెలుసు ఇండియా, పాకిస్తాన్. స్వాతంత్రం వచ్చిన తర్వాత అంటే భారత్ పాకిస్తాన్లకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంతవరకు కూడా ఈ రెండు దేశాలు కలిసి ఎక్కడ కూడా సంయుక్తంగా సైనిక విన్యాసాలు జరపలేదు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇండియా పాకిస్తాన్లో అంటే భారత్ పాకిస్తాన్లో పాల్గొన్నటువంటి తొలి సైనిక విన్యాసాలు ఏమంటే పీస్ మిషన్. భారత్ పాకిస్తాన్లు స్వాతంత్రం తర్వాత, వారి దేశాలకు వచ్చిన స్వాతంత్రం తర్వాత, ఇండిపెండెన్స్ తర్వాత సంయుక్తంగా సైనిక విన్యాసాల్లో తొలిసారిగా పాల్గొన్నవి. ఆ తొలిసారిగా పాల్గొన్నటువంటి సైనిక విన్యాసాలు ఏవంటే పీస్ మిషన్. ఆగస్టు 2018లో రష్యాలోని యూరల్ పర్వతాల్లో పీస్ మిషన్ అనే పేరుతో సైనిక విన్యాసాలు జరిపినటువంటి కూటమి ఏది అంటే ఎస్సీఓ దేశాలు.
ఎస్సిఓ దేశాలు యూరల్ పర్వతాల్లో ఆగస్టు 2008లో జరిగినటువంటి సైనిక విన్యాసాలు ఏవి? సో పీస్ మిషన్. సో వ్యూయర్స్ ఆ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇటీవల కాలంలో ఈ సైనిక విన్యాసాలపైన బిట్స్ మనకు రావడం జరుగుతుంది. సైనిక విన్యాసాలపైన బిట్లు అనేది వస్తున్నాయి కాబట్టి ఆ విషయాన్ని మనం ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి. సైనిక విన్యాసాలు ఏ ప్రాంతంలో జరుగుతున్నాయి అనే విషయాన్ని కూడా అధ్యయనం చేయవలసిన అవసరం అనేది ఉంది. ఇది ఎస్సిఓ గురించి. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ గురించి మనం చెప్పుకున్నాం. సో ఇది ఒక మెయిన్ కూటమిగా మనకు ఉన్నాయి. ఇంతవరకు చెప్పుకునేది కూడా చాలా మెయిన్ కూటమి. మనం ఎగ్జామ్లలో మెయిన్ సంబంధించినటువంటి ఒక ఆర్గనైజేషన్స్, మరికొన్ని ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ని మనం డిస్కస్ చేద్దాం. మరికొన్ని ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్లో మనము ఎక్స్పెక్ట్ చేసే వాటిలలో మనం చూసినట్లయితే, ఓకేనా, ఈ చోగం అంటారు, CHOGM చోగం అంట, చోగం, CH చోగంగా పిలుస్తాం. దీని అబ్రివేషన్ మనకు ఉంటుంది. చోగం అనగా కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ మీటింగ్. చోగం అనగా కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ ది గవర్నమెంట్ మీటింగ్. చోగం అనగా కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ మీటింగ్. రాసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే కామన్వెల్త్ దేశాల ప్రభుత్వ అధినేతల సమావేశాలుగా పిలుస్తారు. అంటే కామన్వెల్త్ దేశాల ప్రభుత్వ అధినేతల సమావేశం అంటాం. అంటే బ్రిటిష్ వారు పరిపాలించినటువంటి దేశాన్ని మనం కామన్వెల్త్ దేశాలు అంటాం. ఈ కూటమి 1931 మే 24 ఏర్పడింది. 1931 మే 24 రాజకీయ వ్యవస్థను చర్చించడం అనేది ప్రధాన అంశం. అందుకే ప్రతి సంవత్సరం మనం మే 24ని మనం కామన్వెల్త్ దినోత్సవంగా జరుపుకుంటాం. కామన్వెల్త్ దినోత్సవం జరుపుకుంటా ఈ చొగం యొక్క ప్రధాన కార్యాలయం, చొగం యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదంటే లండన్లో ఉంది. చొగం యొక్క ప్రధాన కార్యాలయం లండన్లో కలదు. చొగంలో ప్రస్తుతం 53 సభ్య దేశాలు కలవు. భారతదేశం కూడా సభ్య దేశంగా ఉంది. చొగంలో 53 సభ్య దేశాలు ఉంటే భారత్ కూడా మనకు చొగంలో సభ్య దేశంగా ఉంది. చొగంకి ప్రస్తుతం ఒక ప్రధాన కార్యదర్శి ఉన్నారు. ఆమె పేరు ప్యాట్రీషియా స్కాట్లాండ్. చొగంకు ప్రస్తుత ప్రధాన కార్యదర్శి మే బ్రిటన్ దేశానికి చెందింది. అంతేకాకుండా చొగంకి ప్రధాన కార్యదర్శిగా నియమితులైనటువంటి తొలి మహిళ ప్యాట్రీషియా స్కాట్లాండ్. మరి చొగంకి గతంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన భారతీయుడు ఎవరంటారు? చొగంకి ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి తొలి భారతీయుడిగా గతంలో గుర్తింపు పొందినవాడు కమలేష్ శర్మ. చొగంకి ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి భారతీయుడు ఎవరంటే కమలేష్ శర్మ. సో ఇదొకటి అంశం తెలుసుకోవాలి. కమలేష్ శర్మ చొగంకి ప్రధాన కార్యదర్శిగా నియమితులైనటువంటి పనిచేసినటువంటి భారతీయుడు. మరి చొగం సమావేశం అనేది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. భారతదేశం తొలి చొగం సమావేశాన్ని ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు నిర్వహించింది. 1983లో భారతదేశం ఈ తొలి చొగం సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. అయితే 2018 ఏప్రిల్ 19, 2020లో చొగం సమావేశం ఎక్కడ జరిగింది అంటే లండన్లో జరిగింది. దీనికి ఒక ఇతివృత్తాన్ని కూడా ఇవ్వడం జరిగింది. టువర్డ్స్ ఏ కామన్ ఫ్యూచర్. ఇతివృత్తం ఏంటంటే టువర్డ్స్ ఏ కామన్ ఫ్యూచర్, అందరికి కూడా ఒక మంచి భవిష్యత్తు ఉండాలి, అందరు కూడా అభివృద్ధి చెందాలి, ఒక ఎవరైతే బ్రిటిష్ వారి చేత పరిపాలించే దేశాలను కూడా అభివృద్ధి చెందాలి అనే కోణంతో ఈరోజు టువర్డ్స్ ఏ కామన్ ఫ్యూచర్ అనే పేరుతో ఈ చొగం సమావేశం అనేది నిర్వహించడం జరిగింది. అయితే ఈ సమావేశానికి భారత్ తరఫున ఎవరు హాజరయ్యారు అంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. సో ఈ సమావేశానికి కామన్వెల్త్ దేశాలు తమ రాజకీయ వ్యవస్థను ఎలా అభివృద్ధి చేసుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, ఇలాంటి విషయాలపైన ఈ ఒక సదస్సులో చర్చించడం జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. సో ఇది
మనకి ఈ సమావేశం పైన జరిగింది. చొగం విషయంలో మనం గమనిస్తే 2018 చొగం సమావేశం లండన్ లో జరిగింది. టువర్డ్స్ ఏ కామన్ ఫ్యూచర్, అయితే ఇది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి చొగం సమావేశం లేదా కామన్వెల్త్ కూటమి సమావేశం జరుగుతుంది. కాబట్టి 2020లో ఈ చొగం సమావేశం ఎక్కడ జరగబోతుందంటే రువాండా దేశంలో జరగబోతుంది. రువాండా దేశం అనేది ఒక ఆఫ్రికా ఖండ దేశం. రువాండా దేశంలో జరగబోతుంది. ఈ రువాండా దేశ రాజధాని ఏదంటే కిగాలి. రువాండా దేశ రాజధాని కిగాలిలో జరగబోతుంది. సో ఇలాంటి అంశాన్ని కూడా మనం అధ్యయనం చేయాలి. రువాండా దేశం అనే ఒక పాయింట్ వచ్చింది కాబట్టి, ఒక దేశం గురించి వచ్చింది కాబట్టి ఒక చిన్న అంశాన్ని మనం ఇక్కడ ఖచ్చితంగా చూసుకోవాలి. ఈ జూలై 2018లో రువాండా దేశాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరు కావడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఆ సంబంధించిన రువాండా దేశంలో పర్యటించడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రువాండా దేశాన్ని పర్యటించాడు. అయితే రువాండా దేశ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 200 ఆవులను ఇచ్చాడు. ఏ కార్యక్రమంలో భాగంగా నరేంద్ర మోడీ ఒక ఈ 200 ఆవుల్ని రువాండా దేశానికి ఇవ్వడం జరిగిందంటే, రువాండా దేశంలో అవలవుతున్నటువంటి ఒక పోషకాహార కార్యక్రమం, పోషకాహారాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమం ప్రజల్లో, అది జరింకా ప్రోగ్రామ్ అంటారు. జరింకా పథకం అంటారు. ఈ జరింకా పథకం యొక్క ఉద్దేశం ఏంటంటే, వన్ కౌ ఫర్ వన్ ఫ్యామిలీ అనే కార్యక్రమం ఏదో, వన్ ఫ్యామిలీ, ఈ కార్యక్రమానికి భాగంగా ఈ జరింకా ప్రోగ్రామ్ అనే పథకంలో భాగంగా రువాండాలో అమలవుతున్నటువంటి ఈ జరింకా పథకానికి అనుగుణంగా వన్ కౌ వన్ ఫర్ వన్ ఫ్యామిలీ అనే కార్యక్రమానికి భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ భారతదేశం తరఫున 200 ఆవులని ఇవ్వడం జరిగింది. సో ఈ ఇది కూడా మనకి కొన్ని పాయింట్ యాప్లో, మన పబ్లిక్ సర్వీస్ కమిషన్ పాయింట్ యాప్ తెలుసుకోవాలంటే, అంటే ప్రధాని నరేంద్ర మోడీ కార్యక్రమానికి సహాయం చేయడం జరిగింది కాబట్టి భారతదేశం తరఫున అలా వివిధ దేశాల్లో అమలవుతున్నట్టు కొన్ని ప్రభుత్వ పథకాలలో మన భారత్ సహాయం పైన కూడా చర్చించాలి. ఓకేనా? సో ఇది చొగం సంస్థ విషయంలో మనకు అడగడానికి ఆస్కారం ఉన్నటువంటి ఏరియాస్. దాంతోపాటుగా మరొక విషయాన్ని మనం గమనించినట్లయితే, ఈరోజు మరికొన్ని సంస్థలు మనకు ఉన్నాయి ఎగ్జామినేషన్కి ఉపయోగపడేవి. సో అందులో నామ్ అంటాం, నామ్ దీన్ని మనము మీకు యూఎస్ తెలుసు ఇవన్నీ కూడా. నాము అలినోద్యమం అంటాం, అలినోద్యమం, నామ్ అనగా అలినోద్యమం. దీనికి నాన్ అలైన్డ్ మూమెంట్ అంటారు. నామ్ అంటే నాన్ అలైన్డ్ మూమెంట్. సో ఇది మనకు తెలుసు, అంటే దీన్ని మనం ప్రపంచంలో వివిధ దేశాల్లో అంతర్గత విషయాలు వేరే వాళ్ళు జోక్యం చేసుకోకపోవడమే నామ్గా పిలుస్తాం. వీటిని నామ్ అనే అలినోద్యమం అంటాం. ఈ అలినోద్యమం లేదా నామ్ రూపకర్తగా, రూపశిల్పిగా భారత తొలి ప్రధాని ఎవరిని పిలుస్తారు? నామ్ శిల్ప రూపశిల్పిగా పిలుస్తారు. ఒకసారి గతంలో మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో, పర్టికులర్గా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పాయింట్ ఆఫ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఒకటి బిట్టి ఇలా రావడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏపీపీఎస్సీ ఉన్నప్పుడు ప్రపంచానికి భారత్ అందించిన గొప్ప విదేశాంగ విధానం ఏదన్నట్టు, ప్రపంచానికి భారత్ అందించినటువంటి గొప్ప విదేశాంగ విధానం ఏదంటే, అది రైట్ ఆన్సర్ అలినోద్యమం అనమాట, అలినోద్యమం. సో అలాంటి రూపకర్త నెహ్రూ. ఈ నెహ్రూ అలినోద్యమాన్ని ప్రతిపాదిస్తే దీనికి అప్పటి ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ నాజర్, అప్పటి యుగోస్లావియా అధ్యక్షుడు మార్షల్ టీటో, తర్వాత అప్పటి ఇండోనేషియా అధ్యక్షుడు లేదా ఇండోనేషియా జాతిపితగా ప్రకటించబడ్డవాడు జనరల్ సుకర్నో, వీళ్ళందరూ కూడా నామ ఏర్పాటులో సాయం చేశారు. అయితే నామం అనేది ఏ సమావేశంలో ఏర్పాటు చేయడం జరిగిందంటే, 1955లో ఉన్నటువంటి జరిగినటువంటి బాండుంగ్ సమావేశంలో ఈ అలినోద్యమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. 2016లో ఈ నామ్ సమావేశం ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. 2016లో నామ్ సమావేశం అనేది ఎక్కడ జరిగింది అన్నప్పుడు, వెనిజులాలో జరిగింది ఫ్రెండ్స్. వెనిజులా రాజధాని కారాకస్ సమీపాన గల మార్గర్లీటా అనే నగరంలో జరిగింది 2016లో అలినోద్యమ సమావేశం. అయితే ఈ సమావేశానికి మన భారత్ తరఫున అప్పుడు హాజరైన వారు అప్పటి ఉపరాష్ట్రపతి ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. అప్పటి మన భారత ఉపరాష్ట్రపతి ఎవరంటే హమీద్ అన్సారీ ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది.
మరి నామలో మొత్తం ఎన్ని సభ్య దేశాలు కలవు అంటే, నామలో ఉన్నటువంటి సభ్య దేశాలు ఎన్ని అంటే 120 సభ్య దేశాలు కలవు. ప్రస్తుతము అలినోద్యమంలో ఉన్నటువంటి సభ్య దేశాల సంఖ్య ఏంటంటే 120 కంట్రీస్ అనే విషయాన్ని యుఎస్ గమనించారు. 120 కంట్రీస్. మరి చివరిగా వచ్చినటువంటి సభ్య దేశాలు ఏవి నామలో అంటే, ఫిజి దేశం చివరిగా వచ్చింది, తర్వాత అజర్బైజాన్ రిపబ్లిక్ అనేది చివరిగా రావడం జరిగింది. అజర్బైజాన్ రిపబ్లిక్. సో ఇవి నామలో చివరిసారిగా జాయిన్ అయినటువంటి దేశాలు. మరి నామ యొక్క ప్రధాన ఉద్దేశం ఏదంటే, ఇది మనము తెలిసి ఇవన్నీ కూడా అభివృద్ధి చెందుతున్న దేశాలు కాబట్టి రాజకీయ వ్యవస్థ గురించి చర్చిస్తాయి, కానీ అంతర్గత విషయాలు చర్చించవు. అంటే దేశంలో అంతర్గత విషయాలు, ఒక దేశ అంతర్గత విషయంలో మరొక దేశం జోక్యం చేసుకోకపోవడమే అలినోద్యమంగా నెహ్రూ ప్రకటించిన విషయాన్ని ఇప్పుడు కూడా పాటిస్తున్న విషయం గమనించాలి. అయితే మరి నామో సమావేశము అనేది ప్రతి 3 సంవత్సరాల కోసం జరిగితే 2018లో అక్కడ 2016లో విభజనలో జరిగింది కాబట్టి మళ్ళీ ఈ సమావేశం 2019లో జరుగుతుంది. 2019లో అలినోద్యమ సమావేశం ఎక్కడ జరగబోతుంది అంటే, అది అజర్బైజాన్ రిపబ్లిక్లో ఈ అలినోద్యమ సమావేశం అనేది జరుగుతుంది. అజర్బైజాన్ రిపబ్లిక్ రాజధాని అంటే బాకు, ఈ బాకులో ఈ సమావేశం అనేది జరుగుతుంది అన్నమాట. సో ఇలాంటి అంశం, సో ఈ అంశాన్ని మనం అధ్యయనం చేయాలి. ఈ సంబంధించినటువంటి నా అలినోద్యం విషయంలో మనం తెలుసుకోవాలి. అలాంటప్పుడు మరి వెనిజులపైన ఒక 2 బిట్స్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటీవల కాలంలో వెనిజుల దేశం మన భారతదేశము పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత, అంటే 500 రూపాయల పెద్ద నోట్లని మనం 2016 నవంబర్ 8 రద్దు చేసిన తర్వాత ప్రపంచంలో పెద్ద నోట్లను రద్దు చేసినటువంటి దేశం ఏంటంటే 100 బొలీవియన్ అంటారు. అక్కడ వెనిజులాలో ఉన్నటువంటి కరెన్సీ ఏంటంటే బొలీవియన్స్. మరి 100 బొలీవియన్స్ ఉన్నాయి, ఆ విధంగా రద్దు చేసింది. కానీ దాని రద్దును సక్రమంగా వాటిని అమలు చేయని పరిస్థితుల్లో వెనిజులా అనేది ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేయబడింది వెనిజులా దేశం. సో ఆ విషయాన్ని గమనించండి. మరి ప్రస్తుతం వెనిజులాకి అధ్యక్షుడు ఎవరున్నారంటే నికోలస్ మాదురో అనే వ్యక్తి వెనిజులాకు ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్నాడు, నికోలస్ మాదురో. సో ఇది మనకు నామ పైన ఎలాంటి అంశాలు వచ్చినప్పుడు కూడా మనం చేయగలిగే పరిస్థితికి మనం ఉన్నాం. నికోలస్ మాదురో నామ్. సో నాము ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగిందంటే బాండుంగ్ సమావేశంలో 1955లో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం నామ్లో సభ్య దేశాలు 120. మరి భారత్ ఒక నామ ఏర్పడంలో ప్రధాన పాత్రని పోషించిన విషయాన్ని మనం గమనించాలి. ఆ చివరి సమావేశాలు అలినోద్యం విషయంలో, అంతేకాకుండా అలినోద్యం అని మనం 3వ ప్రపంచ దేశాలని అభివృద్ధి చెందుతున్న దేశాలని కూడా పిలుస్తూ ఉంటాం. అభివృద్ధి చెందుతున్న దేశాల సమూహము అని పిలుస్తూ ఉంటాము ఈ యొక్క నామ్ని. ఓకేనా? సో ఆ విషయాన్ని వ్యూయర్స్ గమనించాలి. మరియు మరో అంతర్జాతీయ సంబంధించిన సమావేశానికి వెళ్దాం. ఇటీవల కాలంలో బాగా గుర్తింపు పొందిన విషయం మీకు తెలిసి వ్యూయర్స్కి, ఇది ఆసియన్ సమావేశం అంటారు. ఆసియన్ సమావేశం పైన అడగడానికి ఉందన్నమాట. ఆసియన్ సమావేశం. సో ఏంటి ఈ సంబంధించిన ఆసియన్ సమావేశం అంటే, దీని అబ్రివేషన్ ఏంటి అంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అంటాం. అసోసియేషన్ ఆఫ్ ది సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అంటాం. అసోసియేషన్ అంటే సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య అంటాం. ఆసియన్ అనగా ఆగ్నేయాసియా దేశాల సమాఖ్యగా పిలుస్తాం. ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య. సో ఈ కూటమి అనేది మరి ఆగ్నేయ అంటే ఆసియా ఖండంలో ఆగ్నేయ భాగాన ఉన్న దేశాలు కలిసి ఏర్పాటు చేసుకునేదే ఆసియన్గా పిలుస్తాం. అయితే మరి ఈ కూటమి అనేది ఏర్పాటు చేయబడింది ఎప్పుడంటే 1967 ఆగస్ట్ 8 అంటే 19 అంటే ఇటీవల 50 సంవత్సరాలు పూర్తి చే 50 సంవత్సరాలు అంటే ఏర్పాటు చేసి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కూటమి కూడా ఆసియా. అంటే 1967లో ఆసియన్ ఏర్పడింది, కానీ సమావేశాలు మాత్రం ఏమవుతున్నాయంటే 1976 నుండి సమావేశాలు అనేది జరుగుతూ ఉన్నాయి. సో ఆ వ్యూయర్స్ ఆ విషయాన్ని గమనించండి. 67 ఆగస్ట్ 8 ఏర్పడింది, కానీ సమావేశాలు 1976 నుండి సమావేశాలు అనేది జరుగుతున్నాయి. 1976 నుండి సమావేశాలు అనేది జరుగుతున్నాయి. అయితే ఆసియన్ యొక్క ప్రధాన కార్యాలయం, ఆసియన్ యొక్క సచివాలయము, ఆసియన్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే అది ఇండోనేషియా రాజధాని జకర్తా. సో ఈ విషయాన్ని కొంచెం వ్యూయర్స్ గమనించండి. ఇండోనేషియా రాజధాని జకర్తా
ఇండోనేషియా రాజధాని జకర్తాలో ఈ ఆసియన్ సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయం అనేది మనకు కనబడుతుంది. అయితే ఈ ఆసియన్ విషయంలో మరొక విషయం ఉంది, మనకి ఆసియన్ కూటమిలో ఉన్నటువంటి సభ్య దేశాలు ఎన్ని అంటాడు. ఆసియన్ కూటమిలో సభ్య దేశాలు ఎన్ని అంటే 10 దేశాలు ఆసియన్ కూటమిలో సభ్య దేశాలుగా ఉన్నాయి. 10 దేశాలు ఆసియన్ కూటమిలో సభ్య దేశాలుగా ఉన్నాయి. మరి ఆ 10 దేశాలు మనం గమనిస్తే ఏమి ఉన్నాయంటే అవి అడుగుతాడు ఒకసారి. మరి 10 దేశాల్లో ఒకటి మనకు ఆల్రెడీ తెలుసు, ఇండోనేషియా ఉంది, ఫిలిప్పైన్స్, తర్వాత వియత్నాం, మలేషియా, లావోస్, తర్వాత కంబోడియా, తర్వాత ఇండోనేషియా, బ్రూనై, సింగపూర్, థాయిలాండ్, తర్వాత మయన్మార్. సో మొత్తము ఇందులో ఆసియన్లో సభ్య దేశాలు ఏంటంటే 10 సభ్య దేశాలు అన్నమాట. యుఎస్ గమనించండి, ఒక్కోసారి ఎగ్జామ్లో రావచ్చు. ఎలా రావడానికి ఆస్కారం ఉందంటే ఈ కింది వానలో ఆసియన్ సభ్య దేశం కానిదేంటి, ఆసియన్ సభ్య దేశం ఏంటి, దాంతోపాటుగా ఆసియన్లో ఎన్ని సభ్య దేశాలు కలవు, ఆసియన్ కూటమిలో ఎన్ని సభ్య దేశాలు కలవు. సో ఆ అంశాన్ని గమనించండి. ఫిలిప్పైన్స్, వియత్నాం, మలేషియా, లావోస్, కంబోడియా, ఇండోనేషియా, బ్రూనై, సింగపూర్, థాయిలాండ్, మయన్మార్. సో ఈ 10 దేశాలని ఖచ్చితంగా యుఎస్ గుర్తుపెట్టుకోవాలి. మరో అంశం మీరు చూసినట్లయితే ఆసియన్ సమావేశం 1976 నుండి స్టార్ట్ అయింది. 1976లో ఆసియన్ సమావేశం అనేది తొలిసారిగా ఇండోనేషియాలోని బాలిలో జరిగింది. అయితే ఇటీవల 33వ ఆసియన్ సమావేశం ఈ నవంబర్ 10, 2018లో మరి ఎక్కడ జరిగింది ఈ 33వ ఆసియన్ సమావేశం అంటే సింగపూర్లో జరిగింది. సో ఈ వ్యూయర్స్ ఈ విషయాన్ని గమనించండి, సింగపూర్లో జరిగింది. ఈ సింగపూర్లో జరిగినటువంటి ఈ 33వ ఆసియన్ సమావేశం యొక్క ఇతివృత్తం ఏంటంటే రీసైలెంట్ అండ్ ఇన్నోవేట్ ఆసియన్ అంటే మనం ఒక నిశ్శబ్దంగా ఉందాము, తిరిగి నిశ్శబ్దంలోకి వెళ్దాము, ఒక కొత్త ఆసియన్ను ఆవిష్కరిద్దాము, ఇన్నోవేట్ ఆసియన్, ఆసియన్లో కొత్త ఆవిష్కరణ చేద్దాము. అంటే మనం అభివృద్ధి మార్గాన్ని ఆ విధంగా ఇంకా అభివృద్ధి చేసుకుందాం, ఇంకా త్వరితమైనటువంటి అభివృద్ధి చేసుకుందాం, ఆవిష్కరణని అవి కొత్త కొత్త వాటిని చేద్దాము, అవి మన ఆసియన్ దేశాల అభివృద్ధికి ఉపయోగపడే విధంగా చేద్దాం అని చెప్పడమే ఈ యొక్క ఇతివృత్తం యొక్క అర్థము. మరొకసారి గమనించండి దీని అర్థము, 33వ ఆసియన్ సమావేశం యొక్క ఇతివృత్తం ఏదంటే రీసైలెంట్ అండ్ ఇన్నోవేట్ ఆసియన్. సో ఇది మరి సమావేశానికి ఫిలిప్పైన్స్ అధ్యక్షుడు రొడ్రిగో డ్యూటెర్టో, వియత్నాం ప్రధాని గుయెన్ జియన్, మలేషియా ప్రధాని మహతీర్ బిన్ మొహమ్మద్, లావోస్ ప్రధాని తొంగ్లూన్ సిసోలిన్, కంబోడియా ప్రధాని హున్ సెన్, ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో, బ్రూనే సుల్తాన్ అజీ అసన్నల్ బోల్కోయ్ వదౌలా, సింగపూర్ ప్రధాని లీ సిన్ లుంగ్, థాయిలాండ్ ప్రధాని ప్రయుత్ చాన్ ఓచా, మయన్మార్ స్టేట్ కౌన్సిలర్గా ఉన్నటువంటి ఆంగ్ సన్సుకి ఈ 10 దేశ నేతలు రావడం జరిగింది. అయితే మరొక అంశం మీరు గమనించారు, ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ సమావేశాలకు హాజరు కావడం జరిగింది, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్, ఇండియా ఈజ్ ద నాట్ ద మెంబర్ ఇన్ ఆసియన్ బట్ ఇండియా పార్టిసిపేటెడ్ ద ఆసియన్ మీటింగ్స్. భారతదేశము ఆసియన్లో సభ్య దేశం కానప్పటికీ కూడా ఇండియా అనేది ఈ యొక్క భారతదేశం ఏమైందంటే ఆసియన్ సమావేశంలో పాల్గొంటుంది. కారణం ఏంటంటే ఆసియన్ దేశాల అభివృద్ధిలో
మన భారత్ అనేది భాగస్వామ్యం అవుతుంది, ఆ విషయాన్ని గమనించండి. సో ఇలా చాలా అభివృద్ధి మనకు అంతెందుకండి మై డియర్ ఫ్రెండ్స్, మీరు గమనించండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధాని అమరావతి. మరి ఈరోజు అమరావతి రాష్ట్ర నిర్మాణంలో, సో నిన్న మనం చూసాము వెల్కమ్ గ్యాలరీని, అమరావతిలో వెల్కమ్ గ్యాలరీని ఆ విధంగా ప్రారంభించారు. ఆ వెల్కమ్ గ్యాలరీలో సింగపూర్ దేశ ఒక కేంద్ర మంత్రి, సింగపూర్ మంత్రి ఒక పాల్గొనడం జరిగింది, మీరు గమనించే ఉంటారు. సో ఇలా ఎందుకోసం అంటే అమరావతి సంబంధించినటువంటి మన రాష్ట్ర రాజధాని నిర్మాణంలో ఒక భాగస్వామి అయింది, దాన్ని డిజైన్ చేస్తున్న దేశం ఏంటంటే సింగపూర్. మరి ఇలా జరుగుతున్నదంటే కారణం ఏంటంటే ఆసియన్లో మన భారత్ అనేది భాగస్వామ్యం కావడమేనని అర్థం చేసుకోవచ్చు. అందుకోసమే ఆసియన్ దేశాల కార్యక్రమాలకి, ఆసియన్ దేశాలకి సంబంధించిన సమావేశాలకి భారత్ ఎప్పుడు హాజరవుతూ ఉంటుంది. అందుకే ఈ 33 ఆసియన్ సమావేశానికి భారత్ తరఫున ఎవరు హాజరయ్యారంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఈ సింగపూర్లో జరిగిన సమావేశానికి హాజరు కావడం జరిగింది. అయితే మరి 34వ ఆసియన్ సమావేశం 2019లో ఎక్కడ జరగబోతున్నాయి, 2019లో ఎక్కడ జరగబోతుంది ఈ 34వ ఆసియన్ సమావేశం అంటది థాయిలాండ్లో జరగనున్నది. సో ఆ విషయం గమనించండి థాయిలాండ్లో. సో ఈ థాయిలాండ్లో నిర్వహించడం అనేది ఒక వ్యూహాత్మకమైన విషయంగా భావించాలి. కారణం ఏంటంటే థాయిలాండ్లో గతంలో ఇంగ్లక్ షినవత్ర ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, థాయిలాండ్ తొలి మహిళా ప్రధానమంత్రిగా పనిచేసినట్టు ఇంగ్లక్ షినవత్ర ఆయా నుండి ఏం జరిగిందంటే అక్కడ ఆమె అవినీతి చేయడం వల్ల, అవినీతి ఒక సమయ ఆరోపణలు ఎదుర్కోవడం వల్ల అక్కడ ప్రయత్ చాన్ ఓచా, అక్కడ ఉన్నటువంటి ఆర్మీలో పనిచేసే ప్రయత్ చాన్ ఓచా అక్కడ ఏమైనా తిరుగుబాటు చేసి ప్రస్తుతం థాయిలాండ్కు ప్రధానమంత్రిగా పనిచేస్తున్నాడు. అలాంటప్పుడు ఏమైందంటే ఒక సైనిక పాలనగా పేరొందిన థాయిలాండ్ ఇటీవల కాలంలో ప్రజాస్వామ్యంలోకి ప్రవేశించి మళ్ళీ ఎన్నికలు జరగడం, రాజ్యాంగాన్ని మార్చుకోవడం, ఈ తదితర విషయాలు అనేది థాయిలాండ్లో జరిగాయి. అంటే థాయిలాండ్ అనేది ఒక మిలిటరీ రాజ్యంగా మారింది అనే విషయంతో ఏమైందంటే అక్కడ టూరిస్ట్ యాక్టివిటీస్, పర్యాటక సంబంధించినటువంటి విషయాలు అనేది దెబ్బతిన్నాయి. మళ్ళీ ఇటీవల కాలంలో ప్రయత్ చాన్ ఓచా ఒక రాజకీయ వ్యవస్థను క్రియేట్ చేసి అక్కడ ఏమవుతుందంటే మళ్ళీ ఆ పర్యాటక రంగానికి ఊతం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సో ఆ క్రమంలో ఈరోజు మళ్ళీ ఒక 34వ ఆసియన్ సమావేశం అనేది థాయిలాండ్లో జరగడం అనేది ఒక వ్యూహాత్మకమైనటువంటి పరిణామంగా మనం విశ్లేషణ చేసుకోవాలన్నమాట. ఇది ఆసియన్ విషయాలలో ముఖ్యమైనటువంటి విషయం. అయితే ఈ ఆసియన్లో ఉన్నటువంటి ఆ ముఖ్యమైనటువంటి 10 దేశాల్లో కొన్ని దేశాలపైన సంఘటనలు మనం తెలుసుకోవాలి. సో మనకి ఆసియన్లో ఉన్నటువంటి 10 దేశాల్లో కొన్ని ముఖ్యమైన దేశాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఇటీవల కాలంలో ఈ ఆసియన్ దేశాల సమాచారంలో ఇటీవల కాలంలో కొన్ని మనకి ఎగ్జామినేషన్కి ఉపయోగపడే కొన్ని మనకు విషయాలను మనం అధ్యయనం చేద్దాం. ఇండోనేషియా ఆసియన్ దేశాల ప్రధాన కార్యాలయము, సచివాలయం ఎక్కడ ఉందంటే ఇండోనేషియా అంట. మరి ఇండోనేషియాలో జరిగినటువంటి పరిణామాలు ఏంటి? ఇటీవల కాలంలో ఇండోనేషియాలో మనకు అక్కడ భూకంపం రావడం జరిగింది, తుఫాన్ రావడం జరిగింది, దాంతో సునామీ అనేది ఒకటేసారి ఎఫెక్ట్ కావడం జరిగింది. మరి ఇటీవల 2018లో ఇండోనేషియాలో ఒక ఈ భూకంపం కారణంగా, సునామీ కారణంగా అక్కడ సంభవించినటువంటి ఒక బాధితులు ఎవరైతే ఉన్నారో బాధితులకు సహాయం చేయడానికి భారత ప్రభుత్వం చేపట్టినటువంటి సహాయక చర్య ఆపరేషన్ సముద్ర మైత్రి అనే పేరుతో ఇండోనేషియాలో ఉన్నటువంటి భూకంప బాధితులకి, సునామీ బాధితులకి మనము సహాయం చేసాం. భారత్ చేపట్టినటువంటి సహాయక చర్య ఆపరేషన్ సముద్ర మైత్రి. ప్రస్తుతం ఇండోనేషియా అధ్యక్షుడు ఎవరంటే జోకో విడోడో. అంతేకాకుండా ఇండోనేషియాకు చెందినటువంటి ఒక ప్రైవేట్ విమాన సంస్థ ఉంది, లయన్ ఎయిర్ అనే ఒక విమానం ఏమైందంటే ఇటీవల ఇండోనేషియాలోని ఇలూలా ప్రాంతంలో ఏమైందంటే కూలిపోయిన సంఘటన అనమాట. జావా సముద్రంలోని ఇలూలా ప్రాంతంలో కూలిపోయింది అనమాట లయన్ ఎయిర్ అనే విమానం. అయితే ఇది ఇటీవల మనకి ఏపీలో జరిగినటువంటి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో రావడం జరిగింది. ఇటీవల ఇండోనేషియాలో అంటే ఇటీవల కూలిపోయినటువంటి ఈ లయన్ ఎయిర్ విమానం ఏ దేశానికి చెందిందన్నాడు, అందులో వివిధ దేశాలు ఇచ్చాడు. అయితే చాలామంది ఇండోనేషియా పెట్టలేదు. కారణం ఏంటంటే జనరల్గా ఇండోనేషియాని పెట్టడానికి కావాలని ఆప్షన్లో ఉంది, కానీ ఎందుకని పెట్టడం లేదంటే ఇండోనేషియా యొక్క ఎయిర్లైన్స్ పేరు ఏంటంటే గరుడ.
కాబట్టి ఖచ్చితంగా ఇది ఇండోనేషియాది కాదనుకున్నారు. రైట్ ఆన్సర్ ఏంటంటే లయన్ ఎయిర్ అనే ఒక ప్రైవేట్ విమానయాన సంస్థ ఏదంటే ఇండోనేషియా దేశానికి చెందింది, ఇండోనేషియా దేశానికి చెందింది. సో వ్యూయర్స్ గమనించాలి, అంటే ప్రశ్నలు ఎలా వస్తున్నాయో తెలుసుకోవాలి. మనం గతంలో స్టాక్ జీకే ఓరియంటెడ్గా మనం ఏంటంటే గతంలో కొన్ని బుక్లలో మనం నేర్చుకుంటాం. మన భారతదేశం కూడా మనం ఏ తెలిసి మన అందరూ కూడా ఎయిర్ ఇండియా అంటాం. మరి ఎయిర్ ఇండియాతో పాటు మన దగ్గర ఈరోజు ట్రూ జెట్ ఉంది, స్పైస్ జెట్ ఉంది, ఇండిగో, విస్తారా, ఇలా చాలా విమానయాన సంస్థలు ఈరోజు వచ్చాయి మన ప్రైవేట్ రంగంలో. అలాంటప్పుడు ట్రూజెట్ అనే విమానయాన సంస్థ ఏ దేశానికి చెందిందంటే అది ఖచ్చితంగా భారతదేశానికి చెందిందనాలి. అంతేగాని అది మనం చూసుకో, ఇది కూడా అలాంటి విషయం అన్నమాట. ఇక్కడ కూడా అలాంటి విషయమే. వ్యూవర్స్ బాగా అనలిటికల్గా ఆ విధంగా ప్రశ్న అడుగుతున్నాడు. వన్ ఆఫ్ ద బెస్ట్ క్వశ్చన్గా మనం ఇటీవల జరిగిన వన్ ఆఫ్ ద బెస్ట్ క్వశ్చన్స్గా పిలవచ్చు అన్నమాట. ఇలా స్టాండర్డ్ క్వశ్చన్స్ ఇవ్వడం వల్ల మనలాంటి సీరియస్ ఆస్పిరెంట్స్కి, అంటే మీలాంటి సీరియస్ ఆస్పిరెంట్స్కి చాలా యూజ్ ఉంటుంది. మళ్ళీ మనకు రేపు పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఇలాంటి స్టాండర్డేషన్ క్వశ్చన్స్ మనకు రాబోతున్నాయి. గతంలో కూడా మన పబ్లిక్ సర్వీస్ కమిషన్ అలాంటి ప్రశ్నలు ఇచ్చింది, మళ్ళీ అలాంటివి రావాలని మనం కోరుకుందాం. మళ్ళీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి బెనిఫిట్గా ఉండే విధంగా ఉంటుంది అన్నమాట అది. సో ఇది ఆ ఇండోనేషియా విషయంలో మనం అనలిటికల్గా మాట్లాడాలి. అంటే ఇండోనేషియా విమానయాన సంస్థ ప్రభుత్వ విమానయాన సంస్థ గరుడ, ఇటీవల ఇండోనేషియాలో కూలిపోయినటువంటి ఒక ప్రైవేటు విమానయాన సంస్థ పేరు ఏంటంటే లయన్ ఎయిర్, అంటే లయన్ ఎయిర్ ఇండోనేషియాకు చెందింది. సో ఇలాంటి అంశం. ఇక దీంతో పాటుగా ఈరోజు మన చాలా అంశాలు మనకు ఉన్నవి. మరి ఇటీవల కాలంలో ఫిలిప్పైన్స్ దేశం కూడా మనం డిస్కస్ చేసుకోవాలి. ఇంకా ఆసియన్ దేశంలో మరొక దేశం ఫిలిప్పైన్స్. మరి ఫిలిప్పైన్ దేశానికి చెందినటువంటి ఒక మహిళకి మరి 2018లో జరిగినటువంటి మిస్ యూనివర్స్ పోటీల్లో 2018లో జరిగినటువంటి మిస్ యూనివర్స్ పోటీల్లో విజేతగా నిలిచినటువంటి కాత్రియోనా గ్రే. ఈ కాత్రియోనా గ్రే ఏ దేశానికి చెందినటువంటి మహిళ అంటే ఫిలిప్పైన్స్. కాత్రియోనా గ్రే, ఆ విషయం గమనించండి. కాత్రియోనా గ్రే. ఈ కాత్రియోనా గ్రే ఒక 2018 సంవత్సరానికి మిస్ యూనివర్స్ టైటిల్ పొందినటువంటి మహిళ. కాత్రియోనా గ్రే ఎవరంటే ఒక ఫిలిప్పైన్ దేశం చెందింది మిస్ యూనివర్స్. యుఎస్ బాగా గుర్తుపెట్టుకోండి, మిస్ యూనివర్స్ 2018. అదే మీకు వెంటనే డౌట్ వచ్చేసింది, మిస్ యూనివర్స్ 2018 మరి కాత్రియోనా గ్రే అయితే మిస్ వరల్డ్ 2018 ఎవరు? అంటే కొంచెం కంపారిటివ్ స్టడీని కూడా చేయాలి. మిస్ వరల్డ్ 2018 ఎవరు? వెన్నెస్సా పోన్స్ డి లియోన్ ఈమె మెక్సికో దేశానికి చెందినటువంటి మహిళ. వెన్నెస్సా పోన్స్ డి లియోన్ మెక్సికో దేశానికి చెందినటువంటి మహిళ 2018 సంవత్సరానికి మిస్ వరల్డ్ టైటిల్ సాధించింది. ప్రపంచ సుందరి అంటారు మిస్ వరల్డ్ అంటే. మిస్ యూనివర్స్ అంటే ఒక విశ్వసుందరిగా పిలుస్తాం, సో ఇలాంటి సంబంధాల పైన కూడా తెలుసుకుంటాం. ఫిలిప్పైన్ దేశానికి ప్రస్తుతం అధ్యక్షుడు ఎవరంటే రొడ్రిగో డ్యూటెర్టె. మనకు యుఎస్ తెలిసి ఇటీవల కాలంలో ప్రపంచంలోనే ఈరోజు ఒక వరి పరిశోధన కేంద్రం, దాని అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం. మరి అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం అంటారు ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. మరి ఇంటర్నేషనల్ ఈ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఎక్కడ ఉంది అంటే అది ఫిలిప్పైన్స్ రాజధాని మనీలలో ఉంది. దాంతోపాటుగా రామన్ మెగాసెసే అవార్డు, అంటే ఆసియా ఖండంలో నోబెల్ బహుమతులుగా భావించే రామన్ మెగాసెస్ అవార్డులని ఒక ప్రదానం చేస్తున్న దేశం కూడా ఏదంటే అది ఫిలిప్పైన్ దేశం. సో అలాంటి అంశం కూడా మనం గమనించాలి. ఇక తర్వాత మనం ఇండోనేషియా, ఫిలిప్పైన్స్ దేశాల పైన డిస్కస్ చేశాము, థాయిలాండ్ దేశం పైన డిస్కస్ చేశాము. అయితే మన ఎగ్జామ్లో మరొక అంశం ఏంటంటే ఈ మయన్మార్ సంబంధించినటువంటి అంశాలు కూడా. ఎందుకోసమంటే మయన్మార్కు ప్రధాని హోదాలో ఉన్నవారు అక్కడ స్టేట్ కౌన్సిలర్గా పిలుస్తారు ఆమె ఆంగ్ సాన్ సుకి. సో మరి ఇటీవల కాలంలో ఆంగ్ సాన్ సుకికి వివిధ దేశాలు ఇచ్చినటువంటి ఒక పౌర పురస్కారాలు కూడా ఏమవుతున్నాయంటే ఆమె వెనక్కి తీసుకోవడం జరుగుతుంది. ఇటీవల కాలంలో అమెరికా గతంలో ఇచ్చినటువంటి హోలోకాస్ట్ ఫ్రీడమ్ అవార్డుని
ఇలాంటి అవార్డ్స్. గతంలో ఫ్రెండ్షిప్ అవార్డుని, ఆర్డర్ ఆఫ్ ది నైట్ అవార్డులను కూడా ఇటీవల కాలంలో ఏమైందంటే ఆంగ్ సాన్ సుకి నుండి వివిధ దేశాలు తీసుకోవడం జరుగుతుంది. అంటే ఆంగ్ సాన్ సుకి గతంలో ఈ మయన్మార్లో మిలిటరీ పరిపాలనకు వ్యతిరేకంగా ఆమె చాలా తీవ్రమైన పోరాటం చేశారు. ఆమె తీవ్రమైన పోరాటంలో భాగంగా ఆమెను 1991లోనే నోబెల్ శాంతి బహుమతి కూడా వచ్చింది 41 ఇయర్స్లోనే. తర్వాత ఆమెని 2010లో విడుదల చేయడం జరిగింది. తర్వాత ఈమె 2015లో అక్కడ మయన్మార్లో జరిగినటువంటి ఎన్నికల్లో ఆమె విజయం పొందడం జరిగింది. నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ, ఈ ఆంగ్ సాన్ సుకి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో ఆంగ్ సాన్ సుకి, ఈ ఆంగ్ సాన్ సుకి ఉన్నారో ఆమెకు మరి 2015లో జరిగిన ఎన్నికల్లో గెలిచారు. ఈమె ఏ పార్టీకి చెందిన వారంటే నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ. తర్వాత ఆమె విదేశాంగ మంత్రిగా చేయడం జరిగింది. తర్వాత అక్కడ ఆమెను స్టేట్ కౌన్సిలర్గా పదవిలోకి నియమించడం జరిగింది. అయితే ఆమె అక్కడ రోహింగ్యాల సమస్యను ఈ మయన్మార్లోని రాఖీనే ప్రాంతంలో ఉన్నటువంటి రోహింగ్యాల సమస్యను ఆమెను పట్టించుకోవడం లేదు. అలా కాకుండా ఈ రోహింగ్యాలపైన ఊచకోతలో మయన్మార్ సైన్యం, అక్కడ ఉన్నటువంటి మెజార్టీ పౌరులైనటువంటి బుద్ధులు కూడా ఉన్నారు. దీనికి ఆంగ్ సాన్ సుకి ప్రభుత్వము ఊతం ఇస్తుంది, ఆంగ్ సాన్ సుకి ప్రభుత్వం సాయం చేస్తుందనే ఆరోపణలు ఎదుర్కొంది ఎవరంటే ఆంగ్ సాన్ సుకి. అందుగురించే ఇటీవల కాలంలో మయన్మార్కి ప్రపంచంలో కొన్ని దేశాలు గతంలో ఆమె చేసిన కృషికి ఇచ్చినటువంటి వివిధ అవార్డులను ఏం చేస్తున్నారంటే వెనక్కి తీసుకుంటున్న సంఘటన అనేది జరిగింది. సో ఆ విషయంలో మనకు ఆంగ్ సాన్ సుకి విషయం ఇంపార్టెంట్గా మనం చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలోనే ఈ యొక్క మయన్మార్లో జరుగుతున్నటువంటి సంక్షోభం కారణంగా అక్కడ ఉన్నటువంటి ఒక యూ క్యావ్ తిన్ అనే ఒక అధ్యక్షుని స్థానంలో కొత్త అధ్యక్షుడు కూడా రావడం జరిగింది. మరి మయన్మార్ నూతన అధ్యక్షుడిగా నియమితులైన వారు ఎవరంటే విన్ మీంట్ అనే వ్యక్తి మయన్మార్కి నూతన అధ్యక్షుడిగా రావడం జరిగింది. ఆంగ్ సాన్ సుకి అక్కడ ఏ హోదాలు ఉన్నారు ప్రజెంట్ మయన్మార్ కంటే స్టేట్ కౌన్సిలర్, ప్రధానమంత్రి హోదాలో అక్కడ నూతన అధ్యక్షుడు ఎవరంటే విన్ మీంట్. సో ఆ కోణాన్ని మనము ఖచ్చితంగా అధ్యయనం చేయవలసి ఉంటుంది. సో ఇవి ఆసియన్ దేశాల్లో జరుగుతున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి పరిణామం. సో మళ్ళీ ఇంకా మరో సందర్భంలో మిగతా దేశాల సంబంధాలపైన మనము ఈ యొక్క అంతర్జాతీయ విషయాల్లో మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. అయితే ఈరోజు మనం ఈ సెషన్లో ఆసియన్, తర్వాత నెక్స్ట్ దర్కన ముందు ఎస్సిఓ, తర్వాత చుగం నా ఇలాంటి ఒక ముఖ్యమైనటువంటి అంతర్జాతీయ కూటమిలో ఉన్నటువంటి విషయాలు, ఇంటర్నేషనల్ రిలేషన్స్ గురించి డిస్కస్ చేశాం. మరి నెక్స్ట్ క్లాస్లో, నెక్స్ట్ సెషన్లో మరికొన్ని అంతర్జాతీయ విషయాలపైన డిస్కస్ చేద్దాం. సో మీరు ఈ యూట్యూబ్లో సత్య ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీ అప్లోడ్ చేసిన వీడియో చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రిప్షన్ తీసుకోండి. మీకు సంబంధించినటువంటి ఒకైనా రాబోయే ఎగ్జామ్లో ఒక మీ విజయం పరంపరను కొనసాగించడానికి ఖచ్చితంగా ఉపయోగపడతాయి, ఉపయోగపడాలని ఆశిస్తూ. సో అందరికీ ఆల్ ద బెస్ట్.